చల్ల పునుగులకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చల్ల పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడ, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాల్లో మైదా పిండి అండి, ఒక బౌల్ మైదా పిండి తీసుకోవాలి. సో మనకి ఎంత క్వాంటిటీ, అదే మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒక బౌల్ తీసుకోవాలండి. దీనికి కూడా 1/2 బౌల్ తీసుకున్నానండి. 1:1 రేషియోలో పెరుగు తీసుకోవాలండి. ఓకే, సో ఎంతైతే మనం మైదా తీసుకుంటామో ఆల్మోస్ట్ అంతే క్వాంటిటీలో మనం పెరిగేసుకోవాలి. సో ఆయిల్ కూడా వేడి పెట్టుకుందాం అయితే. సో దీంట్లోకి కొంత జీలకర్ర వేసుకోవాలండి. సో దీనికి పెరుగు ఎలా పుల్లటి పెరుగు ఏమన్నా అయితే బాగుంటుందా, లేకపోతే నార్మల్ పుల్లటి పెరుగు అయితే మంచిగా అది స్పాంజ్ లా మంచిగా బరువు పఫీనెస్ అట్లా వస్తుందండి. ఓకే, అంటే ఫర్మెంట్ అయినట్టు వస్తుంది. అవునండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఓకే, తర్వాత ఉప్పు తగినంత వేసుకోవచ్చు. వీటిని కలిపేయాలండి. కొంచెం వాటర్ తీసుకో. వాటర్ కావాలా? అంటే యాక్చువల్గా పెరుగుతో మిక్స్ అయితే సరిపోతుందా? మనం కంపల్సరీ కొంచెం వాటర్ పడుతుంది. కొంచెం పడుతుందండి, ఎందుకంటే ఓకే అది ముద్ద ముద్దలు కొంచెం కొంచెం వేయాలి కాబట్టి. ఇది మైదా పిండి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో మీకు పెరుగు సరిపోదు దీంట్లో, 1:1 రేషియోలో సరిపోదు. కొంచెం పడుతుంది, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చూడండి ఎంత కావాలి. సో ఎవరి దగ్గర నేర్చుకున్నారండి ఈ చల్ల పునుగులు? మీ ఓన్ ప్రయోగమా? ఇద్దరు నవ్వారంటే ఏదో స్టోరీ ఉందేమో వీటికి. పిండి రెడీ అయిందండి, మనం ఇట్లా ముద్ద ముద్దలుగా పడడానికి సరిపోయేలా కలుపుకున్నాము. ఓకే, అయితే ఇలా కలిపిన తర్వాత ఈ పిండి ఒక అరగంట అయినా డౌప్ చేసి పెట్టుకోవాలన్నమాట. నానాలన్నమాట, నానితే మంచిగా అవుతుంది. ఓకే ఓకే, సో అయితే కంపల్సరీ నానబెట్టుకున్న తర్వాత మనం వేసుకోవాలి. అవునండి. ఓకే, సో వెయిట్ చేద్దాం అయితే. దీనికి నేను ఆల్రెడీ చేసింది తీసుకొచ్చానండి. ఆల్రెడీ నానబెట్టిన పిండి రెడీగా ఉంది. నానబెట్టిన పిండి నేను రెడీగా ఉందండి. ఓకే ఓకే, సో అయితే దీంతో వేసేసుకోవచ్చు. అవునండి, దీంతో మనం వేసుకోవచ్చు. అంటే మనకి ఇది కొంచెం ఫర్మెంట్ అయితే ఆ పునుగులు ఇట్లా స్పాంజీగా వస్తూ అట్లా బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే, సో నూనె కూడా కొంచెం వేడెక్కాలండి, వెయిట్ చేద్దాము. ఓకే, మరి ఇక్కడ నూనె వేడెక్కుతూ ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 ఎస్ఎంఎస్ చేయండి. సో సత్య గారు వేసేసుకుందామా? ఇంకా వేసుకుందామండి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరదాగా అలా వంట చేస్తూ ఉంటారండి? అవునండి, అంటే వీకెండ్స్ హాలిడే టైంలో ట్రై చేస్తూ ఉంటారా? చేస్తాను. వెరీ గుడ్. అంటే హెల్ప్ చేస్తుంటే యూ కెన్ గెట్ మోర్ ఎక్కువ ఐటమ్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. అవునవును. సో అది చేస్తాను. సో ఇష్టమైన అయితే ప్రయోగాలు మీ ఇద్దరికి కూడా ఫుడ్లో. కాకపోతే ఇవి మనకి షేప్ కొంచెం మామూలు పునుగుల కంటే కొద్దిగా డిఫరెంట్గా వస్తాయి అనుకుంటా కదా. కొంచెం అయితే వస్తాయి, కానీ అంటే మైదా కదా కొంచెం సాగుతూ ఉంటుంది మనకి. మామూలుగా మనము పునుగులు వేసుకునేటప్పుడు అయితే ఆ పిండి వేరే ఉంటుంది కదా మనకి. ఇంకా దీని మళ్ళీ ఏమి ఇట్లా మజ్జిగలో నానబెట్టడం అట్లా కాదు. ఓహో, నేను చల్ల పునుగులు అంటే మనము ఇప్పుడు పెరుగు వడలాగా చేస్తూ ఉంటారు అలా ఏమనుకున్నా. ఓహో, పెరుగుతో కలుపుకున్నాం కాబట్టి చల్ల పునుగులు అన్నమాట. ఓకే, సో ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి ఎప్పుడైనా హాలిడేస్ అలా ఉంటే? జనరల్గా మేము బయటకు వెళ్తూ ఉంటాం. ఓకే, ఎక్కువ పిల్లలతో స్పెండ్ చేస్తాం. పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది. వాళ్ళని బయట తీసుకెళ్ళడము, ఎక్కడైనా మూవీస్ కానీ లేకపోతే పబ్లిక్ ప్లేస్లో వాళ్ళని ఎంటర్టైన్ చేయడం. ఓ నైస్ నైస్. సో ఇవి కొంచెం కలర్ వస్తే తీసేసుకోవచ్చు కదా మనము. సో ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. ఏం చదువుతున్నారు? బాబు 10th క్లాస్ అండి, పాప 2nd క్లాస్. 2nd క్లాస్. పేర్లు ఏంటండి? సాద్విక్, సాద్విత. సాద్విక్, సాద్విత.
భలే పెట్టారే. సో ఇష్టమైన మీ పిల్లలకి ఇలా వెరైటీ వంటలన్నీ చేస్తే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? అంటే కూరగాయలు అన్నీ కూడా తింటూ ఉంటారా, ఏమైనా వంకలు పెడుతూ ఉంటారా? తింటారు. తింటారా? సరిపోతాయండి ఇలాగా? సరిపోతాయి మేడం. ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు. ఓకే, మనం కావాలంటే పిండిలో వేసుకోవచ్చు అండి ఉల్లిపాయలు. అవి వేసుకోవచ్చు అండి, మన చాయిస్. చాయిస్ అండి. ఓకే, కొత్తిమీర. సో చల్ల పునుగులు రెడీ. సో చల్ల పునుగులు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చల్ల పునుగులు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పెరుగు, జీలకర్ర, ఉప్పు, వంట సోడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చల్ల పునుగులు రెడీ.